हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू माय चैनल सुजी व्लॉग्स तेलुगु फ्रेंड्स मी अंदर एला उन्नारु नेने ते चाला बागुन्नानु ई रोज मन व्लॉग एंटंटे एक्कडिकि वेल्तुन्नाम अनुकुंटारा फ्रेंड्स मनं वेल्तुन्नामु प्रति ओक्करिकि चाला इष्टमैन नच्चे प्लेस इदि सो आ प्लेस एंटंटे इप्पुडु मनं वेल्ले प्लेस ऋषिकेश इक्कड अंदरिकि ऐडिया उंडि उंटुंदि कदा हरिद्वार ऋषिकेश अदि पंजाब नुंचि ऋषिकेश वच्चि 7 अवर्स टाइम पडुतुंदि మేము బైక్ కార్ వెళ్ళాము ఇక్కడ నైట్ వ్యూ అనేది చాలా బాగుంది ఇది అవుట్స్కర్ట్స్ అన్నమాట ఇంకా కంప్లీట్ ఋషికేశ్ ఇంకా నైట్ వ్యూ ఫుల్ వాటర్ లేదు లైటింగ్ అది వ్యూ చాలా బాగుంది అని చెప్పి నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను సో అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడ స్టే చేస్తాం నైట్ స్టే చేసి మార్నింగ్ అనేది మేము గుడికి స్టార్ట్ అయ్యాం సో ఏంటంటే ఇక్కడ మార్నింగ్ వ్యూ చూపిస్తున్నాను మేము వెళ్ళేటప్పటికి చాలా టైం పట్టేస్తే రష్ ఉందంటే చాలా రష్ ఉంది ఇది బయట నుంచి నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ వచ్చి గుడికి ఎంట్రన్స్ పార్ట్ అన్నమాట ఇక్కడ మొత్తం షాపింగ్ పార్ట్ అంతా ఉంటుంది శివుడికి సంబంధించిన ప్రతిది ఇక్కడ అన్ని దేవుళ్ళు దొరుకుతాయి దాంతో పాటు ఏంటంటే స్పెషల్గా శివుడికి సంబంధించిన ఐటమ్స్ అనేవి దొరుకుతాయి చాలా బాగున్నాయి అది చూడడానికి కూడా ఋషికేశ్ అనగానే గుర్తొచ్చేది రామ్ జూలా లక్ష్మణ్ జూలా గంగా హారతి మేము ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము అక్కడ కార్ పార్కింగ్ దొరకలేదని ఎంట్రన్స్ వైపు వెళ్తున్నాం అన్నమాట జూలా ఉంటుంది అటువైపు ఈ జూలా ఏంటంటే ఒక బ్రిడ్జ్లా అన్నమాట క్రాస్ అవ్వడానికి ఇక్కడ రెండు జూలాలు ఉంటాయి ఒకటి రామన్ జూలా అంటారు ఇంకోటి లక్ష్మణ్ జూలా అంటారు ఇది ఏంటంటే వాళ్ళు ఉన్న టైంలో కట్టించారని చెప్తారనమాట ఇక్కడ మనం వాటర్ మీద నుంచి అటువైపుకు క్రాస్ అవుతాము ఇవి ఒకవేళ ఇది మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఇది నడకదారి బోట్ ఫెసిలిటీ కూడా ఉంది ఒకవైపు నుంచి ఇంకోవైపు క్రాస్ అవటానికి సో ఫైనల్గా ఎండింగ్ పట్టుకొచ్చాం జూలా ఇప్పుడు ఇక్కడ నుంచి టెంపుల్ దర్శనానికి వెళ్తాం ఇక్కడ క్లాతింగ్ అది చాలా బాగుంది గీత భవన్ అని ఒకటి ఉంది ఇక్కడ చాలా బాగుంది క్లాతింగ్ అనేది ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా మనం ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము ఋషికేశ్ గంగాహారతి ఈ గంగాహారతి ఏంటంటే ప్రతిరోజు అవుతుంది 6:30కి ఆశయ రంగులో వాళ్ళు డ్రెస్సులు వేసుకుని ఉన్నారు ఇక్కడ అందరూ కూర్చుని ఉన్నారు కదా ఇదేంటంటే ఇప్పుడు గంగాహారతి లైవ్ రికార్డ్ అవుతుంది ప్రతిరోజు ఇలాగే చేస్తారట అంటే ఛానల్లో టీవీలో టెలికాస్ట్ చేస్తారు దీన్ని చూడండి అందరూ నిండిపోతారు ఈ హారతి వచ్చి ఈవినింగ్ 6:30కి అవుతుంది చాలా ప్లెజెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది హారతి అవుతూ ఉంటుంది పక్కన వాళ్ళు సాంగ్స్ అవి పాడతారు ఇక్కడ ఈమె ఎవరో నాకు తెలీదు ఈమెకి లక్కీ నిక్కి బాగా నచ్చారట వాళ్ళతో ఫోటో తీయించుకున్నారు లక్కీ నిక్కి అయితే చాలా సిగ్గుపడ్డారు చూడండి అలా సిగ్గుపడుతున్నారు అయిపోయిన తర్వాత గంగాహారతి అయిపోయిన తర్వాత పక్కన ఏంటంటే ఇక్కడ ఋషికేశ్లో పూలు వత్తు అగరబత్తి ఇవి పెట్టి 20 రూపీస్ అమ్ముతారనమాట సో ఇక్కడ ఏంటంటే మేమందరం ఆ నదిలో దీపం వదలటం కోసం ఇవి మేము కొన్నాము ఫ్యామిలీ అందరం కూడా ఇలా గంగలో దీపాలు అవి వదిలించారనమాట పిల్లల చేత పిల్లలిద్దరితో వదిలించి నేను మా హస్బెండ్ కూడా దీపం వదిలాము స్పేస్ లేదు ఏ దన్నా
ఎల్లుమే పట్టుకుని వేసేంటే జారిపోతుంది. ఈవినింగ్ హారతి అయిపోయిన తర్వాత గంగ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బిఫోర్ హారతికిను హారతి తర్వాత ఫ్లో అనేది బాగా ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఋషికేశ్లో హారతి అయిపోయింది, దీపం పెట్టేశాము, అన్నీ అయిపోయింది. ఫైనల్గా ఒక్కసారి చూపించేస్తాను గంగామాతని. సైబడి రామ్ జూలా చూపించాను, ఇప్పుడు కనిపిస్తుంది కదా జూలా పైన లైట్స్తో ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇది లక్ష్మణ్ జూలా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రామ్ జూలాలానే ఉంటుంది. రెండు రామ్ జూలా లక్ష్మణ్ జూలా. ఆ జూలా పైనుంచి నడుస్తుంటే ఆ వాటర్ ఫ్లో కింద ఉంటుంది, పైన జూలా ఫీల్ చాలా బాగుంటుంది. ఇది లక్ష్మణ్ జూలా, గంగాహారతి చూస్తాము, రామ్ లక్ష్మణ్ జూలా చూస్తాము. ఇందాక మనం వచ్చేటప్పుడు రామ్ జూలా పైనుంచి వచ్చాము, అప్పుడు మనం వెళ్తున్నాం రిటర్న్. మొత్తం దర్శనం అయిపోయింది, టెంపుల్స్ చూస్తాము, గంగాహారతి అన్నీ చూస్తాం కదా. సేపు ఎక్కడి నుంచి రిటర్న్ అయిపోతున్నాం. ఇది వెళ్ళే జూలా వచ్చి లక్ష్మణ్ జూలా. సో ఇలా ఋషికేశ్లో జూలాస్ చూసాము, గంగాహారతి ఇవన్నీ చూసి టైం అయితే బాగా స్పెండ్ చేసాము. సో ఇలా ఈరోజు ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.